వ్యవస్థ మంచిది. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు మా ఎంప్లాయీస్ అన్నారు, వీళ్ళంతా మా వాళ్ళు ఉండొచ్చులే. ఇప్పుడు రేపు మేము పవర్లో వచ్చినా ఏదైనా ఉద్యోగం వస్తే మేము కూడా అదే ఆశిస్తాం, మా దగ్గర ఉండే వాళ్ళకి ఇవ్వాలని. రిజైన్ చేయొద్దండి, నేను ఆఫీస్తాను. తాడి పత్రిలో ఉండే వాలంటీర్లకు ఏమి ఉద్యోగస్తులు ఏమి సరిపోయినలు ఎంతోమంది ఉన్నారు ఉద్యోగస్తులు, మాకు కూడా ఏమవుతుంది, మేము మార్చుకుంటాం మిమ్మల్ని. రిజైన్ చేయొద్దండి, కంటిన్యూ చేయండి. ఇంకోటి చెప్తున్నా, వాళ్ళని దాన్నే చూపించుకుంటారు నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని. ఎక్కడి పోరు వాలంటీర్లు, మీ అసోసియేషన్ అంటే సమావేశం కావండి, మేమందరం మీకు సపోర్ట్ చేస్తానికి ఉన్నాం, మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి. ఈరోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, బెటర్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇస్తా నాకు, తాడిపత్రిలో మిమ్మల్ని ఉపయోగించుకొనే బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం, ప్రతి ఒక్క మంచి బాగోగులన్నీ మాకు చేరవేస్తారు, మేము కూడా బ్రహ్మాండంగా మీకు మా సహాయపడతారు, మేము కూడా మీ అందరి సహకారంతో ఏమి చేయాలో ఊర్లో ఏమి ఇవ్వదు. నీళ్ళు బ్లాక్ అయితేనా ఎక్కడ చూసినా, డ్రైనేజ్ పాడైపోయింది ఈ 5 నెలల్లో. మీరుంటే, మీరు సహకరిస్తే 50 ఇండ్లలో చెత్త పోయిందా లేదా, 50 ఇండ్ల దగ్గర కాలువ పోతుందా లేదా, 50 ఇండ్లలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి, నీళ్ళేమన్నా వాసన వస్తున్నాయా అనేది ఒక సిస్టమ్ పెట్టి రేపు నేను ఊరికి మీరేమవసరంలే బటన్ నొక్కితే మున్సిపాలిటీకి చేరుతుంది. విత్ ఇన్ 24 అవర్స్లో మీ యొక్క సహకారంతో విత్ ఇన్ 24 అవర్స్లో మేము బ్రహ్మాండంగా చేయగలం. మీ అసోసియేషన్ ఉంటే అందరు గ్రూప్ కాండి, ఎవరు రిజైన్ చేయాల్సిన పనిలే. ఈరోజు ఉన్నోళ్ళే అట్లా కంటిన్యూ అవుతారు, ఎందుకు కాకూడదు? మీరు వాళ్ళు మా పార్టీ మనుషులు అన్నారు, కానీ మీరు పార్టీ మనుషులు కాదు, ప్రజల కోసం సేవ చేసేదానికి ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. డోంట్ రిజైన్, వర్క్ ఫర్ ద పబ్లిక్, పబ్లిక్ కోసం పనిచేయండి. మిమ్మల్ని వాలంటీర్లను భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్ గవర్నమెంట్, మా వాళ్ళు అని. కానీ విజయసాయి రెడ్డి పెద్ద ఆయన 99.9% మన కార్యకర్తలు అన్నాడు. ఎవరు కార్యకర్తలు కాదు, ప్లీజ్ కమౌట్, రండి, రిజైన్ చేయొద్దండి. మీ వలన ఇప్పుడుండే వ్యవస్థలో సచివాలయం హెడ్ నుంచి వాలంటీర్ ఒక యూనిట్, ఈరోజు సచివాలయాలు తీసేయలేరు. నేను చెప్తున్నా మంచిది, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ గుడ్. ఒక పోలీస్ కూడా ఇచ్చారు లాస్ట్కి. వ్యవస్థ మారుతూ ఉంటుంది. ఎన్టీనారావు గారు కరుణం సిస్టమ్ తీసేసి ఎంఆర్ఓ సిస్టమ్ వచ్చింది, ఎంఆర్ఓ సిస్టమ్ తర్వాత ఇప్పుడు సచివాలయం సిస్టమ్ వస్తుంది. టు ఈచ్ దాన్ని తక్కువ శ్రమ, ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేటట్టుగా ఈ సిస్టమ్ వస్తుంది. ఈ సిస్టాన్ని అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు కాబట్టి రేపు కొత్త గవర్నమెంట్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉండి వాళ్ళకి పనిచేసేది రాలే, పని చేయించుకోవడానికి రాలే. ఎంతసేపున్నా పార్టీ కోసం వాడినారు. అదే ఇస్ వెరీ గుడ్ సిస్టమ్, డెఫినెట్గా ఈ సిస్టమ్ యాడికి పోదు. ఆ బిల్డింగ్లు ఇవన్నీ కట్టించి ఇంత పెట్టారు, ఖర్చు పెట్టారు కాబట్టి దీన్ని ముందు ఇంత ఉండే ఏమే తహసీల్దారు, మళ్ళీ ఎంఆర్ఓ ఇంత అయింది, ఇప్పుడు సచివాలయం సిస్టమ్ ఇంత అయింది. అంటే చిన్న గుంపులో బ్రహ్మాండంగా తయారవుతారు కాబట్టి వాలంటీర్స్ ప్లీజ్ హాయిగా ఉండండి, బాగా పనిచేయండి. ఇది 10,000 ఇస్తానని చెప్తున్నాడు. ఈ కాలంలో బండలు పాలిసిపోతే 500 వస్తుంది, 30 రోజులకు 15,000 వస్తుంది. ఏమే ఆటో రిక్షా వాడు నేను రోజు అడుగుతుంటా ఎంత వస్తుందా నీకంటే, సార్ ఇంటికి 300 తీసిపోతా, ఎవడన్నా ఎక్స్ట్రా టైం చేస్తా, 10,000 వస్తుంది సార్ నీకు, 5,000 వస్తుంది. ఇప్పుడు ఏందని చెప్పండి, మజ్జిగ ప్యాకెట్ కొంటే
6 రూపాయలు అవుతుంది. ఎంత కాస్ట్లీ ఉంది, పాలు కొనాలంటే ఎంత కాస్ట్లీ అయింది? మీది 5,000 చాలా తక్కువ. చంద్రవాడ గారు మంచోళ్ళు 10,000 చేసినారు. పండగ పద్ధతిని అందరూ హాయిగా పనిచేయండి, మేము మీ వెనకలు ఉన్నాం. ఇప్పుడు రిజైన్ చేయడానికి నేనైతే వేరే వాళ్ళకైతే నాకు తెలియదు, డెఫినెట్గా నేను కంటిన్యూ చేస్తా ఈ థర్డ్ పద్ధతి కాన్ఫిడెన్స్ రైట్.